ఓకే, సో రేపు మార్కెట్ ఓపెన్ ఉంటుంది కదా సాటర్డే, సో సాటర్డే బడ్జెట్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఓపెన్ ఉంది. సో ఇది మన అంతకుముందు చార్ట్, ప్రీవియస్ చార్ట్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే 12,030-12,000 దగ్గర సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ రికమెండేషన్ కూడా ఇచ్చాను నేను, బై చేయండి స్టాప్ లాస్ బై ట్రై చేసి అని. సో అనుకున్నట్టుగా అక్కడ నుంచి పాయింట్లో బౌన్స్ అయింది కదా, 12,170 దాకా వెళ్ళింది. సో ఇక్కడ పాయింట్లు అందుకే మెన్షన్ చేశారు, 12,170 నుంచి 12,200 దగ్గర 185 యాక్చువల్గా అది చెప్పాను. సో అక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, సో అది బ్రేక్అవుట్ ఇస్తే పైకి వెళ్తుంది, లేదంటే మళ్ళీ పడిపోతుందని. సో ఇక్కడ అందుకే మనకి అక్కడ నుంచి రెడ్ ఆర్ మార్క్ కూడా ఇచ్చాను ఇక్కడ నేను, అలానే పైకి కూడా ఇచ్చాను. సో ఇది సెంటర్ పాయింట్, ఇది బ్రేక్అవుట్ ఇస్తే పైకి వెళ్తుంది లేదా పడిపోతుందని. సో అది నేను వీడియోలో కూడా చెప్పాను, డౌన్ సైడ్ కొంచెం ఫేవర్ ఉంది, ఇండికేటర్స్ నెగిటివ్ ఉన్నాయని చెప్పేసి. సో నేను ఆల్రెడీ చెప్పాను అంటే డౌన్ సైడే వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కరెక్షన్ తీసుకొని కూడా మళ్ళీ అక్కడ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఓకే, సో ఈ నుంచి మళ్ళీ మార్కెట్ పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, 12,030-12,000 పాయింట్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇచ్చింది. సో ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత నేను టార్గెట్ ఏమి ఇచ్చాను యాక్చువల్గా, నెక్స్ట్ ఇది ఈ సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు, ఇది బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుందంటే 11,800 నుంచి 11,720-30 అరౌండ్ ఆ పాయింట్ దాకా రావచ్చు, అంటే ఈ పాయింట్లో ఈ సర్కిల్ ఈ మధ్యలో ఈ జోన్లోకి రావచ్చు అని నేను మొన్న చార్ట్లో చెప్పాను, అంటే మొన్న వీడియోలో కూడా చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఓకే సో ఇప్పుడు ఏంటి అని అంటే సేమ్ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ స్టిల్ రేపు కాకపోతే ఏంటంటే కొంచెం ఈవెంట్ ఉంది కాబట్టి, న్యూస్ ఉంది కాబట్టి వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా మనము చెప్పలేము రేపు అవుతుందా లేదా అనేది. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మార్కెట్ అనేది పడుతుంది, బట్ స్టిల్ అప్సైడ్ కొంచెం ఫేవర్ చేస్తుంది. ఎందుకు అంటే లైక్ మార్కెట్ బేసిక్ ఏంటంటే ఒకసారి ఒక స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది అనుకోండి, మార్కెట్ పడుతున్నా కూడా ఒక పాయింట్ దగ్గర ఒక సడన్ పాయింట్ దగ్గర అక్కడ మనకి హాల్ట్ అయ్యి అక్కడ కొంచెం కన్సోలిడేషన్ అయ్యి మళ్ళా ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి 10 పాయింట్లు పడుతుంది అనుకోండి, 8-9 పాయింట్స్ పెరుగుతుంది, మళ్ళీ అదే పాయింట్ దగ్గర మళ్ళీ పడిపోతుంది, అంటే మళ్ళీ ఒక 10 పాయింట్లు పడుతుంది, మళ్ళీ ఒక 8 పాయింట్స్ పెరుగుతుంది, అంటే అక్కడ 1-2 పాయింట్స్తో డిఫరెన్స్ వస్తుంది అంతే. ఓవరాల్ మన మామూలుగా చూసుకుంటే 1 అవర్ చార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది, మార్కెట్ నుంచి పెరిగింది మళ్ళీ పడిపోయింది, మళ్ళీ నుంచి కొంచెం పెరిగింది మళ్ళీ పడిపోయింది మళ్ళీ కొంచెం పెరిగింది. సో దీన్ని అబ్జర్వ్ చేసి ఏంటంటే మార్కెట్ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ లాగా ఉన్నా కూడా అప్సైడ్ కొంచెం ఫేవర్ చేస్తున్నాయి. దట్టు మళ్ళీ డైలీలో 4 అవర్స్లో మనకి ఆల్రెడీ ఓవర్సోల్డ్లో పడిపోయింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటి, మార్కెట్ ఇన్ కేస్ ఇంకా పడిపోతే బై చేయడం బెస్ట్ ఈ సిచ్యుయేషన్స్లో. ఇన్ కేస్ మార్కెట్ పడిపోయినా కూడా బై చేయడమే బెస్ట్, ఓవర్సోల్డ్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇది కంప్లీట్గా. సో అప్సైడ్ కొంచెం ఫేవర్గా ఉన్నట్టు కనిపిస్తుంది, ఈవెన్ తో మార్కెట్ నెగిటివ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ప్రైస్ యాక్షన్ చూస్తే కొంచెం తేడా కొడుతుంది. సో కంప్లీట్గా మిక్స్డ్ ఉన్నాయి, మొన్న అయితే మనం నెగిటివ్ అనుకున్నాం కానీ ఈరోజు అయితే కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ టర్మ్ బౌండ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి బేసిక్గా, ఎందుకంటే కంటిన్యూస్గా ఇప్పుడు మనకి 12,400 నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ పడుతూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఏంటి, 400 పాయింట్ల నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చింది, 500 పాయింట్లు పడిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం బౌండ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎక్కడ అంటే ఇప్పుడు సపోర్ట్ ఎక్కడ ఉంది నెక్స్ట్, 11,060 అంటే 11,960 నుంచి 20 వరకు లాస్ట్ సపోర్ట్, ఇందాక ఎక్కడైతే బౌన్స్ అయ్యిందో ఈ సపోర్ట్. ఓకే, సో ఆ పాయింట్ దగ్గర కొంచెం బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు షార్ట్ టర్మ్, బట్ రేపు స్పెషల్ ఈవెంట్ కాబట్టి మోస్ట్లీ కొంచెం స్ట్రాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఈ పాయింట్లోకి కూడా రావచ్చు 11,800, ఆ తర్వాత అది బ్రేక్అవుట్ అయితే 7 దాకా రావచ్చు. ఓకే, సో ఇవన్నీ కొంచెం సపోర్ట్స్ మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఓకే, సో నేనే స్టిల్ అయితే నేను కొంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ వరకు. ఎక్కడి వరకు అంటే 11,800 నుంచి 11,700 మధ్యలో, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11,724-25. ఓకే, ఆ పాయింట్ దగ్గర అనుకుంటున్నాను నేను. సో రేపు వస్తుందా నేను చెప్పలేను, రేపు వస్తుందా మనం చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ 1 అవర్ 4 అవర్స్లో కొంచెం ఓవర్సోల్డ్ ఉంది కాబట్టి ఇంకొంచెం కరెక్షన్ తీసుకొని మళ్ళీ పడిపోవచ్చు, అంటే ఇలా రావచ్చు 7 నుంచి 7 దాకా వచ్చి మళ్ళీ పాయింట్ కనుక టచ్ అయితే పడిపోవచ్చు.
12,30-40 పాయింట్లు ఉంది కదా ఈ పాయింట్లు, ఇవన్నీ మనకి రెసిస్టెన్స్. సో ఇది బ్రేక్ అవుతున్నాయి, ఇవి బ్రేక్ అయితేనే పైకి వెళ్తుంది. సో ఫస్ట్ ఫస్ట్ మనకి హార్డ్ డిల్ వచ్చేసి ఎక్కడుంది, ఫస్ట్ రెసిస్టెన్స్ 12,000-12,030 రెసిస్టెన్స్. సో యాజ్ లాంగ్ యాజ్ పాయింట్ బిలో ఉంది అంటే మన టార్గెట్ అయితే ఇంకేదే. ఈ పాయింట్ నాకు తెలిసి హోల్డ్ చేయకపోవచ్చు అనుకుంటున్నా ఈసారి, ఇది హోల్డ్ చేయకుండా బిలో ఈ దాకా రావచ్చు అనుకుంటున్నా ఈ పాయింట్ దాకా. నా టార్గెట్ యాక్చువల్గా ఇది ఈ పాయింట్ దాకా. ఓకే, ఇది బ్రేక్ అవుతే నెక్స్ట్ ఈ టార్గెట్ ఇది, ఆ తర్వాత ఈ టార్గెట్ ఇది. ఓకే, సో ఇది హోల్డ్ చేయలేదేమో అనుకుంటున్నా నేనైతే, హోల్డ్ చేయకపోవచ్చు అనుకుంటున్నా, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ప్రైస్ యాక్షన్ చూస్తే కొంచెం తేడా ఉంది కాబట్టి వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ఇది కనుక బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ 12,000 బ్రేక్అవుట్ ఇచ్చేసి వెళ్ళిందంటే పైకి వెళ్ళిపోవచ్చు, ఇంకా సీదా మళ్ళీ పాయింట్లో మనకి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోద్ది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే మిక్స్డే ఉంది, ఎగ్జాక్ట్గా మనం ప్రాపర్గా చెప్పలేము. ఎక్కడ కొంచెం చిన్న కరెక్షన్ తీసుకుని రావచ్చు, రేపు మళ్ళీ స్పెషల్ ఈవెంట్ కాబట్టి ఎట్లా అయినా ఉండొచ్చు, చెప్పలేము. అది స్ట్రాంగ్ ఇప్పుడు ఎట్లా అంటే, ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ నుంచి ఏడు దాకా రావచ్చు, వెళ్ళి ఇమీడియట్లీ బౌన్స్ కూడా కావచ్చు. అంటే ఇప్పుడు 12,000-11,095 దగ్గర ఉంది కదా, 200 పాయింట్లు పడిపోయి మళ్ళీ ఇమీడియట్లీ బౌన్స్ కూడా కావచ్చు. యా, అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ కూడా కావచ్చు, ఆ ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే కొంచెం స్పెషల్ ఈవెంట్ కాబట్టి, మళ్ళీ స్పెషల్ సాటర్డే ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. సో వోల్టాలిటీ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్. సో ఓవరాల్గా సింపుల్గా ఏంటంటే మనకి మార్కెట్ పడిపోతే కొనడం బెస్ట్, షార్ట్ చేయడం కంటే. ఈవెన్ దో డౌన్ సైడ్ కొంచెం కనిపిస్తున్నా కూడా అప్సైడ్ కొంచెం ఫేవర్ ఉంది కాబట్టి పడిపోతే మంచి ఆపర్చునిటీ కొనడం బెస్ట్. అలానే కొన్ని స్టాక్స్ ఉన్నాయి, భారత్ ఎలక్ట్రానిక్స్, మారికో, ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్, HDFC బ్యాంకు, ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్లెన్మార్క్. సో కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అరవింద ఫార్మా, కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి మనకు మంచి సపోర్ట్ దగ్గరకు వచ్చాయి, ఓవర్సోల్డ్లో ఉన్నాయి కాబట్టి వాటి బేసిస్ కొంచెం చూసినా కూడా కొంచెం అప్ సైడ్ ఫేవర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ కేస్ పడితే ఇంకొంచెం బై చేయడం బెస్ట్. ఓకే, సో ఇది ఫస్ట్ సపోర్టు, ఇది సెకండ్ సపోర్టు, ఇది థర్డ్ సపోర్ట్. ఎగ్జాక్ట్గా ఎక్కడ బౌన్స్ అయితే మనం చెప్పలేము, బట్ ఇక్కడ కొంచెం కరెక్షన్ తీసుకొని కూడా వెళ్ళి మళ్ళీ పడిపోయి మళ్ళీ ఇక్కడ వెళ్ళొచ్చు. ఓకే, లేదా డైరెక్ట్ ఇక్కడ దానికి వచ్చి కూడా బౌన్స్ కావచ్చు. ఓకే, ఎందుకంటే రేపు కొంచెం వోల్టాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల చెప్తున్నాను. సో నేనేమనుకుంటున్నానంటే ఇది బ్రేక్అవుట్ ఇస్తే మోస్ట్లీ ఏడు దాకా రావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 11,840 పాయింట్ అయితే ఉందో అది హోల్డ్ చేయలేకపోవచ్చు అనుకుంటున్నాను నేను. అంటే ఈ పాయింట్ బిలోకి రావాలి బేసిక్గా, ఈ పాయింట్ అయితే ఏది ఉందో దానికి బిలోకే రావాలి మోస్ట్లీ, అక్కడ మనకి బౌన్స్ కావచ్చు. ఓకే, సో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ఎలా అవుతుందో, బట్ పడితే బై చేయడం బెస్ట్ షార్ట్ కంటే. ఓకే, సో మిక్స్డే ఉంది, ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం, కొంచెం మిక్స్డే ఉంది. బట్ మనం మొన్న మాట్లాడుకునేది ఏంటంటే డౌన్ సైడ్ ఫేవర్ ఉందని ఆల్రెడీ క్లియర్గా చెప్పాను నేను, పెరిగితే పెరిగొచ్చు కన్సల్టేషన్, కానీ బ్రౌన్ సైడ్ కొంచెం ఫేవర్ ఉందని అక్కడ ఆల్రెడీ అన్నట్టుగా ఇదైతే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఈ సపోర్ట్ అయితే దగ్గర హోల్డ్ అవుతుంది, సరే చూద్దాం ఏమవుద్దాం. ఓకే, సో పడితే బై చేద్దాము, లేదంటే వదలడం బెస్ట్, ఎందుకంటే అది మధ్యలో ఉంది, అటు ఇటు కాకుండా ఉంది, బై చేయడం బెస్ట్ నన్ను అడితే. పడితే బై చేయడం బెస్ట్. ఓకే, కొంచెం కరెక్షన్ తీసుకున్నా కూడా వదిలేయండి ఇమీడియట్లీ మార్కెట్. ఇప్పుడు రేపు సడన్గా పైకి వెళ్ళింది అనుకోండి, కొంచెం అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్లో ఉంది కదా, ఈ పాయింట్లో అబ్జర్వ్ చేయండి, 12,000-12,030, 12,000. ఓకే, ఆ పాయింట్లో అబ్జర్వ్ చేయండి, అది బ్రేక్అవుట్ ఇచ్చినట్టు కనిపిస్తే మళ్ళీ పైకి వెళ్తుంది, లేదు అని అంటే మళ్ళీ ఆ నుంచి పడిపోద్ది. ఓకే, అది పడిపోతే ఇంకా బంగారమే, ఈజీ బై చేయొచ్చు. సో కానీ ఇక్కడ కొన్ని స్టాక్స్ ఓవర్సోల్డ్లో ఉన్నాయి కాబట్టి అవి చేసుకుని ట్రై చేయొచ్చు, ఇందాక చెప్పాను కదా లిస్ట్, అవి కూడా ట్రై చేయొచ్చు. మీరు కళ్ళు మూసుకొని వస్తుంది ప్రాఫిట్, మినిమం అని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ఏంటంటే మార్కెట్ పడి పెరిగితే పెరగవచ్చు, అంటే ఐ మీన్ పడినా కూడా బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా సేమ్ ప్రైస్ యాక్షన్ ఎప్పుడైతే మార్కెట్ పడుతూ పెరుగుతూ ఎలా వచ్చిందో ఎప్పుడు కూడా అలాగే కావచ్చు, ఒకసారి గట్టిగా పడిపోయి స్ట్రాంగ్ ఫాల్ వచ్చేసి బౌన్స్ కావచ్చు. ఓకే, సో ఇది మార్కెట్ గురించి, ఇది మనకి మంచి ఫస్ట్ సపోర్ట్ వచ్చి